ఎగ్జిక్యూటివ్, దే ఆర్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ పబ్లిసిటీ ఈజ్ దేర్ వర్క్ అండ్ దేర్ వాళ్ళ జాబ్ అదే. సో కాబట్టి చేస్తారు ఎలక్షన్ టైంలో. అంటే ఇఫ్ ఎనీ, ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దట్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. సో ఐఎమ్ నాట్ అవేర్, అది నేను చూడలేదు. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దట్. నో, అది నేను బికాస్ ఐ హమ్ నాట్ సీన్ ఇట్, సో నేనే కమెంట్ చేయలేను దీని మీద. బట్ ఎనీథింగ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్. ఇన్ వాట్ ఫామ్ హీ హాస్ డన్ ఇట్ ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది. అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి, లేకపోతే మనం వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది. బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది, దాంట్లో ఏం అపీల్ చేశారు, ఏం చేస్తున్నారు. బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్. ఇది కూడా ఉండొచ్చు, ఫ్యాన్ కూడా ఉండొచ్చు, సైకిల్ కూడా అన్నీ ఉంటాయి, మనం వాడతాం, రోజు వాడతాం. బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా. సో కేస్ టు కేస్ చూస్తాం. అంటే ఆ ఇష్యూ ఈసీఐ దృష్టిలో ఉన్నది, కంప్లైంట్ వెళ్ళింది, ఒక హైకోర్టు కేసు కూడా దీనిపైన ఉంది. హైకోర్టు కేసులు కూడా కన్సిడర్ చేయమని, రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయమని హైకోర్టు కూడా వారు కూడా ఆదేశాలు ఇచ్చినారు. సో ఈసీఐ దృష్టిలో ఉంది, వాళ్ళు దీన్ని పరిశీలిస్తున్నారు, దీనిపైన సరైన ఆర్డర్ ఇస్తారు. అంటే క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ని ఇప్పటి నుంచి కౌంట్ చేయలేము, బికాస్ దే హ్యావ్ నాట్ ఈవెన్ ఫైల్డ్ నామినేషన్ కూడా ఫైల్ చేయలేదు. నామినేషన్ ఫైల్ రోజు నుంచి, ఆ రోజు నుంచి అంటే అప్ టు రిజల్ట్ డేట్, కౌంటింగ్ డేట్ వరకు.